మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన మసాలా బోండా అయితే ఈ మసాలా బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దామా మసాలా బోండాకి కావాల్సిన పదార్థాలు ఆలు జీలకర్ర ఆనియన్స్ మిర్చి అల్లం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే మిర్చి అల్లం ముక్కలు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతాయి తర్వాత తగినంత పసుపు కారం సాల్ట్ ధనియా పౌడర్ చాట్ మసాలా ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి ఫైనల్గా మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసి స్టవ్ వేపేస్తున్నాం టేస్ట్ కోసం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసాం తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ ఆఫ్ శనగపిండి వన్ స్పూన్ ఆఫ్ మైదా తగినంత సాల్ట్ బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ ఆఫ్ కారం పసుపు టూ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాం ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేస్తూ మనం బజ్జీలకి ఎలా అయితే పిండి కలుపుతామో ఆ విధంగా కలపాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు కూరని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఇలా టిప్ చేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ రెసిపీ మసాలా బోండా రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో